కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురంలో మార్కెట్ యార్డ్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మార్కెట్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తూ వారి బాధ్యతలను విస్మరిస్తూ రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను అవగమ్య అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. రైతులు మొత్తుకుంటారు, మేమందరం ఊర్లో తిరిగి వచ్చాం, ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క సందరికి వచ్చాం, ఒక్కొక్కళ్ళు ఒక్క మాట మాట్లాడతారు. ఎమ్మెల్యేలు ఒక తీరుగా, మంత్రులు ఒక తీరుగా, ముఖ్యమంత్రి ఒక తీరుగా, ప్రధానమంత్రి ఒక తీరుగా, ఇన్ని రకాలు మాట్లాడితే మరి రైతుల ధాన్యం ఎటు పోవాలి? ఆలోచించాలి మీరే. ఇక్కడున్న మిల్లర్లు, ఇక్కడున్న అధికారులు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమన్వయంగా పనిచేస్తే మరి నెల రోజుల నుంచి ఎందుకు అవుతాయండి? ఇంకా ఉన్నాయి, ఇయే కాదు, ఇంకా ఉన్నాయి. ఇప్పటి వరకు కోసిందే పావుల అంటే 25% కోసారు, ఇంకా 75% కల్లాలలోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు మారిన పరిస్థితులు మారినాయి, వెనకట పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు మారినాయి. ఇప్పుడంతా మిషన్ కటింగ్ తోటి ధాన్యాన్ని కొయ్యాల్సిన పరిస్థితి. ఆ మిషన్ కటింగ్ వస్తే మాయిచ్చరు 17% లోపు ఉండదండి, దయచేసి అది అర్థం చేసుకోండి. మిషన్ కటింగ్ తప్ప వేరే శరణ్యం లేదు. మిషన్ కటింగ్ తోనికి వస్తే 20% లోపు రాదు. మరి ఇవన్నీ మీకు తెలుసు, ఇవన్నీ ప్రణాళికలు చేయాలి. ఉతానే ముఖ్యమంత్రి ఒక అయినా, మంత్రి ఒక అయినా, ఎమ్మెల్యే ఒక అయినా, రకరకాలుగా గ్రామీణ ప్రాంతాలకు రండి. ప్రజాప్రతినిధులైన సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా గ్రామీణ ప్రాంతాలలోకి రండి. మీరు ఏ ఊరు నుంచి అయితే మీరు ప్రజాప్రతినిధి అయ్యారో ఆ ఊర్లో ఉన్న ధాన్యాన్ని మార్కెట్ నుంచి, మిల్లర్ దగ్గర నుంచి రైతుకు డబ్బులు వచ్చేంత వరకు ఇప్పుడున్న ప్రజాప్రతినిధి బాధ్యత. చిన్నవేణి సీని కానీ, లక్ష్మణ్ కానీ, అర్జున్ కానీ, ఇక్కడ చాలా మంది ప్రజాప్రతినిధులు ఉండరు. వీళ్ళందరూ మేమందరం కూడా రేపు మార్కెట్ యార్డులకు ధాన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు వచ్చేంత వరకు మా ప్రయత్నం ఇదే విధంగా కొనసాగుద్ది.